అది శుద్ధ అబద్ధం అండి. అది ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యాడు. ఎందుకంటే ఆయన కింద స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఎవరు కూడా కింద స్థాయి కులాలను కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు ఆయన. ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు. ఇవన్నీ రాజకీయంగా ఇవన్నీ మామూలే, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకోవడం. ప్రస్తుతానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అద్భుతంగా ఉంది. కింద స్థాయిలో ఉన్న కులాలందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. లేదండి, దైవమైతే నమ్మకం లేకపోతే తిరుపతి ఎలా వెళ్తాడు ఆయన? తిరుపతి వెళ్ళి బ్రహ్మోత్సవాలు ఎలా పాల్గొంటాడు మనం అనుకుందాం. దైవమైతే నమ్మకం అంటే ఎవరో ప్రేమ వాళ్ళకు ఉంటుంది. ప్రతిపక్షాలు చేసే కుట్ర ఇది, అందుకు తిప్పి ఏమీ లేదు. ఆయన భక్తిగా ఉండబట్టే కదా వైజాగ్ వెళ్ళి స్వామివారిని కలిసినా, లేకపోతే ఇంకో చాటుకు వెళ్ళి స్వామివారు కలిసినా, తిరుపతి వెళ్ళినా. ఆ డిక్లరేషన్ అంటారా, అది అది ఒకటి ప్రాబ్లం, అంత తప్పితే వేరే ఏం కాదు. డిక్లరేషన్ అన్నప్పుడు గౌరవించాలి, అది పూర్వకాలం నుంచి వస్తుంది కాబట్టి డిక్లరేషన్ గౌరవించాలి. కానీ దానిలో అది పెద్ద అభ్యంతరం ఏం లేదు. దాని మీద ప్రజల్లో కూడా వ్యతిరేకత ఏం లేదు. తను మట్టుకు తను చేసుకుంటూ పోతూ ఉంటాడు. అందరూ ఇక రాళ్ళేయడానికి సిద్ధంగా ఉంటారు కదా, అది కరెక్టే. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు వెళ్ళుంటాడు, ఆయన 30 సార్లు వెళ్ళుంటాడు. మరి ఆయన కూడా కేసులు మాఫీ చేసుకుంటా వెళ్ళుంటాడంటారా మనం అనుకుందాం? కాదు కదా. మరి ఆయన 30 సార్లు వెళ్ళి ఏం అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకొచ్చాడు? ఆయన సాధించరాలేదు కదా, ఏం చేయలేకపోయాడు కదా. అందుకని ఆయన తగిన బుద్ధి చెప్పారు ఆయనకి. జగన్మోహన్ రెడ్డిని నమ్మారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గెలిపించి 151 సీట్లు ఇచ్చారు. ఇప్పటికైనా ఆయన ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడే కాదు ఒక టీడీపీ నాయకులు కూడా ఉన్న నాయకులు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని ఎవరు ఎవరు ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారు, ఆయనున్న పరిపాలించిన సంవత్సరాల్లో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంవత్సరంన్నర పరిపాలనలో కానీ ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. చేసుకోవాల్సిన అవసరం ఉంది కూడా. అది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇంకైనా ఆయన వాళ్ళలో కొంచెం మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. అమ్మా చర్యలు తీసుకుపోతే ఇంతవరకు ఇలా ఎలా ఉంటుంది? మన సంఖ్య పెరిగేది కదా, లక్షల్లో ఉండేవాళ్ళం మనం కరోనా వచ్చిన వాళ్ళు. ఆయన చర్యలు తీసుకోబట్టి ఇలా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏం చర్యలు తీసుకున్నాడు? మరి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏం చర్యలు తీసుకున్నాడు? ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కరోనాతో ఎంతో ఇబ్బంది పడుతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయితే ఆయన ఏం పట్టించుకోకుండా హైదరాబాద్లో ఆయన హాయిగా ఉన్నాడే తప్ప, ఇప్పుడు ఈ విజయవాడ కూడా వచ్చి 2-3 సార్లు వచ్చి వెళ్ళాడు తప్ప శాశ్వతంగా ఆయన అక్కడే ఉన్నాడు. అది కరెక్ట్ కాదు కదా మనం అంటాం. ఒకసారి అనే ముందులా మనం కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని మాట్లాడాలి. అది ఆయన అంటాం కూడా తప్పు. ప్రజల్లో మటుకు జగన్మోహన్ రెడ్డి అంటే మంచి అభిప్రాయం ఉందండి, దానిలో మటుకు తిరుగులేదు. ఈ గుళ్ళు గోపురాలు ఇవంటారా, ఇక రాజకీయంగా ఎన్నో కుట్రలు జరుగుతూ ఉంటాయి, ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు, అవి మామూలే. ఆ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.